ఆయన 83లో పుట్టారు. తప్పు 83లో పుట్టారు. నేను చూశాను, ప్లీజ్ ప్లీజ్ చూశాను, అద్దరిని కంపేర్ చేశాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారే వారి కన్నా పెద్దవారు. ఎవరు లోకేష్ బాబు గారి కన్నా కూడా, గౌరవ లోకేష్ బాబు గారి కన్నా పెద్దవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరిని చూస్తే మరి ఈయన చిన్నవాళ్ళలాగా ఉంటాడు, అది వేరే అంశం, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోను. అధ్యక్ష, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు పెద్దవారు, గౌరవనీయులు, మీకు చాలా అనుభవం ఉన్నది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకే అంతా తెలుసు, నాకే తెలుసు, అంతా బ్రహ్మాండంగా తెలుసు, నేనేం చెప్తే అది అనేటువంటి మనస్తత్వం సూటు కాదు. అధ్యక్ష, మారింది, రాజకీయాలు మారే, పరిస్థితులు మారే, కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉంటాయనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక విషయం వారు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ విషయాన్ని సుమతి శతకంలోని విద్య ఒక పద్యాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, బలవంతుడు నాకేమని, బలవంతుడు నాకేమని. ఆయన బలవంతుడిని నాకేంటి, ఎవరు లెక్క, మోడీ లెక్క, మోడీ నాతో పని చేశాడు నాకేం లెక్క, కేసీఆర్ నా కింద పని చేశాడు నాకేం లెక్క, రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన నాకేం లెక్క, బలవంతుడు నాకేమని. పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, పలువురితో తగాద పెట్టి పలుకుటమేలా, ఆయనతో తగాద పెట్టుకుని, ఈయనతో తగాద పెట్టుకుని, పక్క రాష్ట్రం ఎంత తగాద పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారితో తగాద పెట్టుకుని, మోడీతో తగాద పెట్టుకుని అవసరమా? అవసరమ్మా. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము సలిచీమల చేత దిక్కి చావగ సుమతి. అంత బలవంతులు మీరు, అంత గొప్పవారు మీరు. నీ కుమారుడి వయస్సు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నీ అనుభవం అంతా వయసున్న జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చిక్కి విలవిలవిలవిలలాడటమేలా. ఏమిటిది, ఇది ధర్మమేనా? మారాలి మీరు, మారి వాస్తవాలు గమనించాలి, మోసాలు మానేయాలి, సిన్సియర్గా ఉండాలి. నేను మరొక్కసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసినటువంటి పరిపాలన చేశారు కాబట్టే మీకు, అయ్యా నేను అడుగుతా ఉన్న 23 సీట్లు మీకు వచ్చాయంటే ఆత్మవిమర్శ చేసుకోరా మీరు? ఎందుకు మాకు 23 వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు 151 వచ్చాయి? ఎవరు ఊహించిన విధంగా ఎందుకు జరిగింది? ఆలోచించుకోలేరా? ఆలోచించమని మనం చేస్తున్నా, ఆలోచించమని మనం చేస్తున్నా. ఆలోచించి మీలో ఒక మార్పు రావాలి. ఇందాక చాలామంది చెప్పారు, అదేది ప్రజావేదిక కూల్చేశారు అని. ఏంటండి ప్రజావేదిక కూల్చేది, నాకు అర్థం కాలేదు. మీరు అక్రమంగా కడితే కూల్చరా? కూల్చడం తప్ప, చట్ట ప్రకారం కాదా అది? అది ప్రభుత్వ భూమి కాదా, ప్రభుత్వం కాదా, కూల్చితే తప్ప? ఏంటండి నాకు అర్థం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. వారి గురించే వారు, నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. హైదరాబాద్లో మన రాష్ట్రం విడిపోయేసరికి మనం హైదరాబాద్లో ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లోనే ఆఫీస్ ఉంది, శాసనసభ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, వారిని ఒకసారి గుర్తు చేసుకోమని మనం చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటా, మళ్ళా తెలుగుదేశం అధికారంలో వచ్చేంతవరకు నేను హైదరాబాద్లోనే ఉంటా, హైదరాబాద్లోనే పరిపాలన జరుగుతుంది అన్నారా లేదా? హైదరాబాద్లో ఎంత ఖర్చు పెట్టారు మీరు? సెక్రటేరియట్లో మీ ఛాంబర్కి ఎంత ఖర్చు పెట్టారు? మీ ఇంటికి ఎంత ఖర్చు పెట్టారు? అక్కడ దాకా ఎందుకు బ్రహ్మాండమైనటువంటి నివాసం మీరు హైదరాబాద్లో నిర్మించుకున్నారు కదా, ఎందుకు వచ్చారండి హైదరాబాద్ నుంచి? ఎందుకు వచ్చేసారు మీరు? నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చారా మీరు? నేను మనవి చేసేది ఒక్కటే, స్టీవెన్సన్ కేస్, 50 లక్షల రూపాయలు ఇస్తూ మీరు దొరికిపోయి తగాదా వచ్చి ఆయనతో తగాదా పెట్టుకొని, అయ్యా నేను మనవి చేస్తున్నా, ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడం కోసం మరొక ఎమ్మెల్సీని కొనుక్కునేటటువంటి నీచమైన రాజకీయాలు చేయబట్టి కదండి మీరు వచ్చింది ఇక్కడికి, కాదు చెప్పనండి. నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, మీరు ఊరు మారారు, మంచిదే, నాకు అభ్యంతరం లేదు, మారారు, ఊరు మారి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఆయన ఎవరో లింగంనేని వారి గెస్ట్ హౌస్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అదేదో మా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది కాబట్టి మొన్న ఎవరో వచ్చారంట, అందరూ కరేంజుడు బాబు గారు మా ఇంటికి రండి, ఇది కూల్చేస్తానంట, మా ఇంటికి రండి, మాకు ఇళ్లలో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లు కాలిపోతే అందరూ వెళ్ళి మా ఇంట్లో 2 రోజులు ఉండండి అన్నట్టుగా. ఏ ఇల్లు లేదా మీకు, నాకు అర్థం కాలేదు. ఇల్లు రండి, ఇల్లు మార, ఇల్లు కూడా మారుతారు. ఊరు మారారు, ఇల్లు మారుతారు. ఊరు మారినా ఇల్లు మారినా ఏమీ ప్రయోజనం లేదు. మీరు మారాలి, మీరు మారితేనే ప్రయోజనం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఊరు మారినా ఇల్లు మారినా కుదరదు, బాబు గారు మారాలి, మారితేనే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆయన వచ్చి అడిగాడు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అధ్యక్ష, మీరు ఏదో ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయటం కాదు. మీకు వయసులో చిన్నవారైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, వారు అనుభవం లేకపోయినా చిత్తశుద్ధి ఉన్నది, ప్రజల్ని మోసం చేయకూడదనేటువంటి భావన ఉన్నది, ఆ భావనతో ముందుకు సాగుతున్నటువంటి
జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి తప్ప ఈ విధంగా మీరు గిల్లి కజ్జాలు పెట్టుకొని మాట్లాడడం సమంజసం కాదని. మరో సందర్భంగా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే అధ్యక్ష, ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలని కూడా అనుకున్నాను.